अंदर की नमस्कार। गौतम नगर गानी, राजीव नगर गानी, देवेंद्र नगर गानी, अंबेडकर नगर गानी, मातलको मानलको मा चेल्लको मा तम्मुलको मा భర్తం పడతా వాళ్ళను మళ్ళా వచ్చిందంటే అయిపోయి భూ కైలాస్ వాళ్ళని పెద్ద పా మింగినట్టే చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. ఒక దుర్గన్న ఒక్క నిమిషం ఒకటే అక్క. మరిసిపోయి అందరు చచ్చిపోతున్నాను రాబోయే నేను దిగినా కేటీఆర్ తానికి పోయినా కేసీఆర్ తానికి పోయినా సిఎస్ తానికి పోయినా గవర్నమెంట్ పోయినా పర్మిషన్ తీసుకొచ్చిన ల్యాండ్ పులింగ్ చేసిన ఒక్కొక్కరికి ఎకరాకు 3 కోట్ల రూపాయలు మాట్లాడినా గవర్నమెంట్ తోటి ఇప్పిస్తాను 100 ఎకరాలు సాగు చేపించిన పాపైందా లెక్క పాపైందా లెక్క పక్కకు అయినాక ఈ దుర్మార్గుడు రాపోడ్రాములు కేసు చేదించిందక్క దాన్ని వాళ్ళ 9 ప్లాట్లు కబ్జా పెట్టిండు ఎంత మోసం చేసిండు ప్లాట్లు కొనలేదు కబ్జా పెట్టి రెవెన్యూ రికార్డు మాట్లాడి కంపౌండ్ వాళ్ళు పెట్టి పెద్ద పెద్ద చెట్లు పెట్టుకుండు. ఈ పత్రిక మిత్రులకు తెలియదా? నీకు తెలియదా? అదంతా 3 నెలల కింద అవన్నీ కూడా నేను చీపించిన చేపించిన దొంగల ముట్టంతా సుధీర్ రెడ్డి జంగయ్య వజ్రేష్ యాదవ్ రాపోల్ రాములు యాదగిరి వీళ్ళంతా ఒక టీం అయ్యారు. మంచిగా అమ్ముకుందాం బంగారు బిస్కెట్ లెక్క కలుపుకుందాం. ఈ మల్లారెడ్డి నూడ కొడితే మనకు పీడ వద్దది. ఇక మన మీద దంచుకోవచ్చు రోజు మాకు అమ్మేసింది. ఇప్పటికీ మా డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ పక్క డంపింగ్ యార్డ్ పక్క పుడతా అదంతా ఇక్కడ కూడా బోలెడు ప్లాట్లు ఖాళీ ఉండే ఒరిజినల్ పట్టేదారులు ఉండే వాళ్ళకి తెలియకుండానే అమ్మి వాళ్ళని భయభ్రాంతులు చేసి దాదగిరి చేసి దుష్మని చేసి ఇవన్నీ కూడా అమ్ముకున్నారు. ఇవాళ నేను చూస్తే పేద ప్రజలంతా ఆగం ఆగకుండా మా పార్టీలో ఉన్నాడు మొన్నటి దాకా రాపోలు రాముడు మొన్ననే మా పార్టీలకు వెళ్ళి మోసం చేసి వెళ్ళకపోయింది. మాకు కూడా మా పార్టీ ఉన్నాడు కదా మంచోడు పెద్ద మంచి అనుకున్నాం మా పార్టీలో ఉండి మా కాండ్ వేసుకొని మమ్మల్నే తీర్చుండేమో ఇదేంద్రా మేము ఏమైనా తప్పు చేసినామా మేమేమైనా ప్లాట్లు అమ్ముకుంటున్నామా అంటే కాదు అసలు ముసుకుల మన ఆయననే మోసం చేస్తుంది. కానీ ఇన్ని దినాలకు బయటపడ్డది ఎప్పుడు దొంగతనం ఏదైనా బయట పెట్టది అది దాగది బయటపడ్డది. రాపోల్ రాములు జంగయ్య యాదవ్ వజ్రేష్ యాదవ్ సుధీర్ రెడ్డి మన యాదగిరి అన్న వీళ్ళందరూ ఒక గుంపు పుట్టానికి తయారయ్యారు. వాళ్ళకు రోజు పైసలు కావాలి రోజు గరీబ్ వాళ్ళని చంపాలి రోజు గరీబ్ వాళ్ళతోనే పైసలు సంపాదించుకోవాలి రోజు గరీబ్ వాళ్ళ ప్లాట్లు గుంజుకోవాలి రోజు గరీబ్ వాళ్ళతోని వాళ్ళు ద్రోహం చేయాలి మోసం చేయాలి. కానీ ఎన్ని దినాలు చేస్తున్నావు మల్లన్న వచ్చిండు మల్లన్న సినిమా చూపిస్తాడు ఇప్పుడు మల్లన్న సినిమా ఎట్లుంటుందో వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు అనుకుంటారు మల్లారెడ్డి కూడా కొట్టాలి మాకెవడు అడ్డం ఉండడు ఇష్టం నట్టు దోసుకోవచ్చు ఇష్టం నట్టు ప్లాట్లు అమ్ముకోవచ్చు ఇష్టం నట్టు అమ్మిన ప్లాట్లు మళ్ళీ అమ్ముకోవచ్చు అంటే ఆ దేవుడు ఉండడు వీధికి వెళ్ళి చూస్తూనే ఉంటాడు మళ్ళా నన్ను ఎందుకు పంపించిన దేవుడు ఈ దుర్మార్గులను ఖతం చేయమన్నాడు అంతం చేయమన్నాడు మోసం చేసేటోళ్ళను ఫిల్ చేయమని చెప్పి కాబట్టి ఇడువా మళ్ళన్న సినిమా వాళ్ళకి చూపిస్తా వాళ్ళకి తెలియదు ఇప్పటిదాకా చూసిందంతా ట్రైలరే ఇప్పుడు ఒరిజినల్ సినిమా చూస్తాను.